నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు హాజరవుతున్న ఎమ్మెల్యే రోజాను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పేరేచెల్ల జంక్షన్ లో రోడ్డుపైకి దూకేసి హల్చల్ సృష్టించిన ఎమ్మెల్యే రోజా. వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజాను ఎయిర్పోర్ట్ లో అడ్డుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ప్రభుత్వ మహిళా కళాశాల జేకేసీలో ప్రారంభమైన జాబ్ మేళా. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ గిరిజన జేఎస్సీ ఆధ్వర్యంలో ప్రారంభమైన 48 గంటల మహాదీక్ష. చిన్నకాకాని వద్ద అండర్ పాస్ నిర్మించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆహ్వానించి గన్నవరం ఎయిర్పోర్టులోనే నిర్బంధించారు. వాస్తవానికి మహిళా సదస్సుకు రమ్మంటూ ఆహ్వానించింది, పాస్ కూడా ఇచ్చింది ప్రభుత్వ అధికారులే. తీరా సదస్సుకు హాజరైన తర్వాత ఆమెను అడ్డుకున్నారు. దలైలామా అక్కడికి వస్తున్నారని సాకుగా చూపించి ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే పోలీసులు ఆమెను అడ్డుకుని ఒక రూంలో బంధించారు. ఆమె చుట్టూ పోలీసులు మోహరించారు. సదస్సులో కూడా ఆమెను అడ్డుకునేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను సిద్ధం చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఒకవైపు మహిళల హక్కుల కోసం పార్లమెంటేరియన్ సదస్సు నిర్వహిస్తూ, మరోవైపు మహిళా ఎమ్మెల్యేని నిర్బంధించడంపై పలు విమర్శలు వస్తున్నాయి. తనను అరెస్ట్ చేసి ఒంగోలు రోడ్లో తీసుకువెళ్తున్నారంటున్న ఎమ్మెల్యే రోజా గుంటూరు జిల్లా పేరేచెల్ల జంక్షన్లో రోడ్డుపైకి దూకేసి హల్చల్ సృష్టించారు. మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాలు చెప్పడానికి సదస్సుకు వస్తే అరెస్ట్ చేస్తారా అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యాన్లో తరలిస్తుండగా ఆమె సెల్ఫీ వీడియో తీసి మీడియాకు పంపారు. రాజకీయాలకు అతీతంగా జాతీయ మహిళా సదస్సును నిర్వహిస్తున్నామంటే నిజంగా చాలా గొప్పగా నిర్వహిస్తున్నారనుకుని సదస్సుకు వచ్చామని, కానీ తమలాంటి వారిని అరెస్ట్ చేయడం సిగ్గుచేటని రోజా వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు కోడలు వెంకయ్య కుమార్తె కేసీఆర్ కుమార్తెను పిలిపించుకుని సదస్సులో మాట్లాడించుకున్నారంటే అది రాజకీయమా, మహిళా సాధికారత కోసం మాట్లాడుతున్నారా అనే విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమై ఉంటుందని ఆమె అన్నారు. ఇంట్లో కూతురికి పట్టం కడుతూ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడల్ని రాక్షసంగా చూసే ఇంట్లోకి అడుగుపెట్టనీయకుండా ఎలా రాక్షసంగా చూశారో మనందరమూ చూశామని రోజా చెప్పుకొచ్చారు. సదస్సుకు రమ్మని ఆహ్వానం పంపి తీరా హాజరయ్యే సమయానికి ఎయిర్పోర్ట్ నుంచి గెస్ట్ రూమ్కు తీసుకువెళ్తున్నామని చెప్పి వెనుకదారి గుండా తీసుకెళ్తున్నారంటే స్టేషన్కు తరలించడంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సదస్సుకు రమ్మనడం ఎందుకు, అరెస్ట్ చేయడం ఎందుకు, అంత భయముంటే సదస్సుకు ఎందుకు రమ్మన్నారని సర్కారు తీరుపై రోజా మండిపడ్డారు. 13 కోట్ల వ్యయంతో అసెంబ్లీ డబ్బు వెచ్చించి సదస్సుకు వచ్చిన వారికి ఫ్లైట్ టికెట్లు, హోటళ్లకు దుబారా ఖర్చు చేస్తున్నారంటూ ఆమె చెప్పుకొచ్చారు. రంగురంగుల అమరావతిని చూపించి వారితో పొగిడించుకోవడానికే సదస్సు ఏర్పాటు చేశారంటూ ఆమె వ్యాఖ్యానించారు. సదస్సు నిర్వహించామని 4-5 ఏళ్లు డబ్బా కొట్టుకునేందుకు ఏర్పాటు చేశారా అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు చెప్పడానికి వస్తే అరెస్ట్ చేస్తారా, మా పార్టీ మహిళా ఎమ్మెల్యేలు మేధా పాటకర్ రాకూడదా, కేవలం వాళ్లకు భజన చేసేవాళ్లు మాత్రమే రావాలా అంటూ సర్కార్ తీరుపై రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీస్ స్టేషన్లో కేసులు కానికుండా ఆవిడని ఎలా టార్చర్ పెట్టాడో, అలాగే అసెంబ్లీలో 1 ఇయర్ నన్ను మరి రూల్స్ కి విరుద్ధంగా నిరంకుశంగా నన్ను సస్పెండ్ చేసినా కూడా ఏ కోర్టులో ఆయన శిక్షించలేకపోయినా, ఏ ప్రజలు ఆయన ప్రశ్నించలేకపోయారు అనుకున్నాడా? లేకపోతే నిన్న చెప్పినట్టు కారు షెడ్ లో ఉండాలి, ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి, ఇట్లా బయట రాకూడదు, వస్తే అరెస్ట్ చేయిస్తామన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అసలు స్పీకర్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహించే అర్హత ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. అసలు రమ్మంటూ ఎందుకు, అరెస్ట్ చేయించడం ఎందుకు, అంత భయం ఉంటే ఎందుకు ఈ రోజు నన్ను రమ్మన్నారు? అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? 13 కోట్లు అసెంబ్లీ డబ్బు వెచ్చించి దమ్మున్న మగోళ్ళు అయితే నాలాంటి వాళ్ళని, వనజాక్షి లాంటి వాళ్ళని, రిషితేశ్వరి తల్లిదండ్రుల్ని, అలాగే బృందాకారత్ లాంటి వాళ్ళని పిలిపించి మహిళా సాధికారత మీద మాట్లాడిస్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సీఎం గారు, స్పీకర్ గారు ఎలాగా మహిళల్ని గౌరవిస్తున్నారు, వాళ్ళని ఎంత మాత్రం ఎదగనిస్తున్నారు, ఏ విధమైన రాక్షస కృత్యాలు చేస్తున్నారో ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ నిజంగా ఇంత పిరికి వాళ్ళు, ఇంత భయపడే వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు ఏ రాష్ట్రంలో కూడా. దేశవ్యాప్తంగా మహిళలను పిలిచి జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీస జ్ఞానం లేకుండా వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యే రోజాను ఎయిర్పోర్ట్లో అడ్డుకోవడంలో మహిళల పట్ల ఎటువంటి గౌరవం ఉందో తెలుస్తుందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్పీకర్ కోడెల శివప్రసాదరావు తమ కోడలతో మహిళా సదస్సు సభలో మాట్లాడిస్తే ఆయనకు ఎంతవరకు మహిళల దగ్గర మంచి అభిప్రాయం ఉందో ఆమె చెప్పేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మరి రాజశేఖర్, యువజన విభాగం అధ్యక్షులు డైమండ్ బాబు, సేవాదళ్ అధ్యక్షులు కె చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేపు మా రాజధాని అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంటుని నిర్వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్వహించడంతో పాటు రాష్ట్రంలోనూ దేశంలోనూ ఉన్నటువంటి మహిళా ప్రతినిధులను, మహిళా ప్రాముఖ్యత చెందినటువంటి వారిని పిలిచి ఉపన్యాసాలు ఇస్తున్నారు. దానిలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహిళా శాసనసభ్యురాలు రోజా గారికి కూడా ఆహ్వానించారు. రోజా గారు కూడా ఈరోజు ఆ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి విజయవాడ విమానంలో రావడం జరిగింది. కానీ దురదృష్టం ఏమిటంటే ఎయిర్పోర్ట్లోనే ఆమెను పోలీసులు నిర్బంధించి ఎక్కడికి తీసుకువెళ్లారో అర్థం కానటువంటి ఒక కన్ఫ్యూజన్లో సుమారుగా ఒక 5-6 గంటల సేపు ఆమెను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో, ఆమెను కిడ్నాప్ చేస్తున్నారో, లేకపోతే సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్తున్నారో, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితిని సుమారుగా 5-6 గంటల సేపు నడిపారు. మీరు నారా బ్రాహ్మణి గారితో మాట్లాడిచారు, చంద్రబాబు నాయుడు గారు వారి కోడలతో, మీ కోడలు పద్మప్రియ గారితో కూడా ఒక్కసారి ఈ సభలో మాట్లాడిస్తే మీకు మీ కుటుంబానికి మహిళల పట్ల ఏ విధమైన గౌరవం ఉన్నదో ప్రపంచానికి అర్థమవుతుంది. ఇంకా ఒక రోజు ఉన్నది, ఆ రోజులైనా సరే మీ కోడలు గారి చేత మాట్లాడించి శభాష్ అనిపించుకోండి, మీ బండారం ఏంటో బట్టబయలవుతుందని మనం చేస్తున్నాం. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామం. ఈ రాష్ట్రంలో ఏవి జరిగినా ప్రజా వ్యతిరేకతని అణచటానికి, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఉద్యమాలని, నిరసనని అణచటానికి పోలీసు వ్యవస్థని మీ జేబు సంస్థలాగా ఉపయోగించుకుంటున్నారు. ఇంతకు ముందు ఇదే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిల్ ర్యాలీకి వెళుతూ ఉంటే ఎయిర్పోర్ట్లోనే రన్వే మీదే ఆపి అవమానపరిచి, కించపరిచి అప్రజాస్వామికంగా మీరు వ్యవహరించారు. అంతేకాదు, ఉద్యమం చేస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం ఇల్లుని, తలుపుల్ని పగలగొట్టి వారిని అవమానపరిచారు. ఇవాళ రోజా గారిని ఇదే విధంగా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో వారిని అవమానించారు. ఇంతమందిని అవమానించి ఈ ప్రజాస్వామ్యంలో ఎలా మెలగాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఒకసారి ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. జాతీయ మహిళా పార్లమెంటు ఒక పక్కన జరుగుతూ ఉంటే మరొక పక్కన మహిళల్ని కించపరిచే విధంగా చంద్రబాబు ప్రభుత్వం, అలాగే స్పీకరు ప్రవర్తించడాన్ని ప్రపంచం ఖండించాలి. మహిళా సంఘాలన్నీ కూడా దీన్ని ఖండించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీన్ని ప్రజలు గమనించాలి, ప్రజా సంఘాలు గమనించాలి. గొంతు నొక్కేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు, దీనికి మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. పోలీసు వారు కూడా చెప్తున్నారు ఏదో సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల మేరకు ఆమెను అరెస్ట్ చేశారంటారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మహిళా కళాశాల కోఆర్డినేటర్ శాంతి శ్రీదేవి మాట్లాడుతూ, దేశంలోనే పేర్కొన్న ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారని తెలిపారు. సమ్మర్ జాబ్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినట్లు ఆమె తెలిపారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఈ నెల 20వ తేదీ లోపు కళాశాలలోని జేకేసీ సెంటర్ నందు సంప్రదించాలని తెలిపారు. సెకండ్ సాటర్డే అయినా కూడా మేము ఒక 6 కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. అందులో మంచి కంపెనీలు కూడా ఉన్నాయి. బ్లూ ఓషన్ పర్సనల్ అండ్ ఎలీట్ సర్వీసెస్, టెక్బిఎం సాఫ్ట్వేర్, ఎల్ఐసి, శ్రీవారి ఎంటర్ప్రైజెస్, హెచ్జిఎస్ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్. వీటిలో టెక్బిఎం అండ్ హెచ్జిఎస్ వచ్చేసి లోకల్ కంపెనీస్, గుంటూరులోనే దొరుకుతుంది ఎంప్లాయ్మెంట్. మిగతావి శ్రీ సిటీ, చిత్తూరు వాళ్ళ కంపెనీస్. వీళ్ళు 6 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి ఈరోజు డ్రైవ్లో. సుమారు 150 స్టూడెంట్స్ ఈ మెగా జాబ్ మేళాకి అటెండ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూచిపూడి మోహన్ రావు ప్రమాణ స్వీకారం చేశారు.
కార్యక్రమంలో వి చంద్రమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. సమాజానికి సామాజిక న్యాయం కోసం పోరాటం చేయడం, పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం న్యాయ పోరాటం చేయడం, మహిళలు బాలలకు సమాజంలో వారి హక్కుల కొరకు న్యాయ పోరాటం చేయడం, అన్యాయాలపై మానవ హక్కుల ఉల్లంఘనపై న్యాయ పోరాటం చేయడం తమ లక్ష్యాలుగా రాష్ట్ర స్థాయిలో న్యాయవాదుల నూతన సంఘం ఏర్పాటు చేశారు. న్యాయవాదులు డీలాస్ పేరుతో ఏర్పాటైన నూతన సంఘం గౌరవ అధ్యక్షులుగా ఎం శ్రీనివాసరావు వ్యవహరించనున్నారు. సంస్థ ప్రస్తుతం సమాజంలో నైతిక విలువలు తగ్గిపోయి పేద ప్రజలకు అన్యాయం జరుగుతున్న దశలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగి కులాల వారీగా సమాజం విభజించబడి అన్ని వ్యవస్థలు దుర్వ్యవస్థలు ఈ పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉండటం వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ చట్టాలన్నీ చచ్చుబండలైన పరిస్థితుల్లో సమాజం కులాలుగా విభజించబడుతూ కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకొని కులాలుగా విభజించబడుతున్న దశలో భారత రాజ్యాంగ స్ఫూర్తి ఏ కులానికి ప్రాతినిధ్యం వహించే పరిస్థితి లేదు. రాజ్యాంగం చెబుతున్నది ఏంటంటే అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం కల్పించింది రాజ్యాంగం. అటువంటి వ్యవస్థను ఈ రోజున పాలకులు ఈ రోజున కులాల వ్యవస్థగా విడిపోయిన దశలో న్యాయవాదులమైన ఈ ప్రజాస్వామిక న్యాయవాదుల సంక్షేమ సంఘం కులరహిత సమాజం కోసం పోరాటం చేస్తూ ఉంటుంది. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన చోట అవసరమైతే న్యాయ పోరాటాన్ని చేయడానికి సిద్ధపడతూ ఉంటాం. అదేవిధంగా పేదలు బడుగు బలహీన వర్గాలకి ఉచిత న్యాయం అందించి కోర్టులో న్యాయస్థానాల్లో వారిపై పోరాటం చేయడానికి మానవ హక్కుల కోసం పోరాటం చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సమాజంలో చట్టం ఎక్కడ వైలేట్ అవుతుందో అక్కడ ఈ న్యాయవాదుల సంఘం నిలబడుతుంది, న్యాయ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంక్షేమ సంఘం ప్రజాస్వామ్యం ఎక్కడ హక్కులు ఉల్లంఘన జరుగుతుందో అక్కడ ఈ ప్రజాస్వామిక న్యాయవాదుల సంఘం పోరాటం చేస్తుంది. డీలాస్ అనేటువంటి సంస్థ ఈ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ పోరాటానికి సిద్ధపడతా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ న్యాయవాదుల సమస్యలపై కూడా పోరాటం చేయటం జరుగుతుంది. అదేవిధంగా న్యాయవాదుల సంక్షేమ సంఘం ఉంది. ఈ రోజున పక్కన రాష్ట్రం తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు న్యాయవాదుల సంక్షేమ సంఘానికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి న్యాయశాఖ మంత్రి ఆయన ఆలోచించాలి, పక్క రాష్ట్రం 100 కోట్లు వెల్ఫేర్కి న్యాయవాదుల సంక్షేమ సంఘానికి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులపై చూపిస్తున్న వివక్షను వ్యతిరేకిస్తూ లార్డ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆంధ్రప్రదేశ్ గిరిజన జేఎస్సీ ఆధ్వర్యంలో 48 గంటల పాటు మహాదీక్ష నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గిరిజన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు మదా ముత్యాలరావు, మాజీ ఉడా చైర్మన్ వణుకూరు శ్రీనివాసరెడ్డి గిరిజన మహాదీక్షకు మద్దతు తెలిపారు. మీరు తీసుకున్న న్యాయపరమైన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకునే దానికి మీరు చేస్తున్న దీక్షకి కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ గిరిజనులకి మరి 0 నుంచి KG నుంచి యూజీ వరకు కూడా ఉచితంగా విద్యను అభ్యసించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా గిరిజనుల కోసం ఒక యూనివర్సిటీని కూడా నెలకొల్పాలని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా గిరిజనులు అనేక ప్రాంతాల్లో మరి కొండలు గోటల్లో మరి అనేక దూర ప్రాంతాల్లో కూడా నివసించే వాళ్ళు ఉన్నారు, వారందరూ కూడా వైద్య సదుపాయం కల్పించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. మంగళగిరి మండలం చినకాకాని 5వ నెంబర్ జాతీయ రహదారికి చినకాకాని వద్ద అండర్ పాస్ నిర్మించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సిఆర్డీఏ ప్రాంత కన్వీనర్ సిహెచ్ బాబురావు మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చకుండా ఎన్హెచ్ డిపార్ట్మెంట్ టోల్గేట్ పేరుతో అధిక డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విషయాలను ప్రభుత్వం విస్మరించడం శోచనీయమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అండర్ పాస్ నిర్మించాలని వారు కోరారు. అధికారులు కానీ చలనం లేకుండా పోతా ఉంది. నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అంటే ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండాలి తప్ప టోల్ గేట్లు పెట్టి 100,000 కోట్ల రూపాయలు దండుకునే శాఖలాగా మారిపోయింది. కాంట్రాక్టర్ల యొక్క ప్రయోజనాలు చూస్తున్నారు తప్ప నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ప్రజల అవసరాలని, ప్రజల జీవితాలని, ప్రజల ప్రాణాలని మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. రాజధాని ప్రాంతంలో సిఆర్డీఏ పరిధిలో ఉన్న ఈ ప్రాంతాన్ని మరి ముఖ్యమంత్రి గారు, మంత్రులు రోజు ఇటే ప్రయాణం చేస్తూ ఉన్నా వారు ఈ సమస్యను పట్టించుకోవట్లేదు. ముఖ్యమంత్రి గారు రాజధానిలో 8 లైన్ల రోడ్డు, కృష్ణానది మీద 3 బ్రిడ్జీలు 4 బ్రిడ్జీలు రోజు ప్రకటన చేస్తూ ఉన్నారు. 5 నుంచి 10 కోట్ల రూపాయల ఖర్చుతో అయిపోయేటువంటి
ఈ అండర్ పాస్ని మరి ప్రభుత్వం పట్టించుకోకుండా మాటలతో కాలక్షేపం చేయటం అనేది చాలా శోచనీయం. అంతేకాదు, నేషనల్ హైవే పక్కన జనాభా పెరుగుతూ ఉంటే బార్లన్నీ ఏర్పాటు చేయాలి, బ్రాందీ షాపులన్నీ ఏర్పాటు చేయాలి, దాని మీద మాత్రం ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ ప్రజల యొక్క ప్రాణాలు మాత్రం పణంగా పెట్టేటువంటి పరిస్థితి ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది. మరి తెలుగుదేశం బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్నాయి, వాళ్ల చేతిలో ప్రభుత్వంలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చిన్న సమస్యను కూడా పరిష్కారం చేయకుండా ఉన్నారంటే, ఎందుకంటే 3 ఏళ్ళు అయిపోయింది. అందుకే ఇవాళ ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు పట్టించుకోవట్లేదు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు. అందుకే ప్రజలే ఈ రోజున ఆందోళన చేపట్టారు, సిపిఎం దానికి మద్దతుగా నిలబడతా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నేషనల్ హైవే మీద ప్రజా ప్రాణాలు కాపాడటానికి అండర్ పాస్ కనుక ఏర్పాటు చేయకపోతే రాబోయే కాలంలో ఈ ఆందోళన ఉధృతం చేస్తాం. అన్ని వర్గాలను కలిసి రావాల్సిందిగా ఏటీయూసీ ఆధ్వర్యంలో గుంటూరు నగర బిస్మిల్లా గన్నీ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. శ్రమదోపిడి గురవుతున్న కార్మికులకు సరైన వేతనం ఇవ్వాలని, 2011లో ఇచ్చిన హామీను అమలుపరచాలని సిపిఐ నాయకులు కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. న్యాయమైన తమ డిమాండ్ సాధించేందుకు కలిసికట్టుగా పోరాడాలని ఆయన తెలిపారు. లైఫ్ హాస్పిటల్ 9 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ ఎన్వీ రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేకరుల కుటుంబంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. హాస్పిటల్ 9 ఇయర్స్ వార్షికోత్సవం సందర్భంగా ఎవ్రీ ఇయర్ మన విలేకరుల సోదరులకి మన హాస్పిటల్లో ఫ్రీ ఇన్వెస్టిగేషన్స్, స్క్రీనింగు, టెస్టులు అవి చేయబడును. లాస్ట్ ఇయర్, బిఫోర్ ఇయర్, 2 ఇయర్స్గా చేస్తున్నాము. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, మీరు ఆరోగ్యం సరిగ్గా చూసుకోకుండా రేయంగా పగలంగా ప్రెస్ కవరేజ్ అని చెప్పని టైంకి తినకుండా తిరుగుతుంటారు కాబట్టి, మీకు అందరికీ యాజ్ అ వెల్ విషర్ కింద వీ వుడ్ లైక్ టు డూ హోల్ బాడీ బాడీ అంతా స్కా టెస్టులు అవి చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఐడెంటిఫై చేసి షుగర్, దీంట్లో యాక్చువల్గా ఏంటంటే షుగర్ స్క్రీనింగు, హైపర్ టెన్షన్ స్క్రీనింగు, హార్ట్ స్క్రీనింగు ఇవన్నీ మన విలేకరులకి అండ్ బోత్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకి చేద్దామని చెప్పని లైఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కలిసింది. సో రేపు 14th ఆఫ్ ఫిబ్రవరి వాలంటైన్స్ డే రోజున మన మిత్రులందరికీ ప్రోగ్రాము పొద్దునే 9:00 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెడిసిన్స్, అవసరమైతే మెడిసిన్స్, టెస్ట్లు, ఎవ్రీథింగ్ విల్ బి ఫ్రీ. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు అంగీకరించారు. సో మార్నింగ్ 9:00కి క్యాంప్ స్టార్ట్ అవుతుంది. మీరందరూ వచ్చి జయప్రదంగా చేయాలని కోరుతున్నాను. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.